అంటే ఇప్పటికే నాలుగు వాయిదాలు దాదాపు నాలుగు నెలలు అయిపోయింది. ఉగాదికి అన్నారు, తర్వాత అంబేద్కర్ జయంతి అన్నారు, మధ్యలో కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఏదో ఒక అడ్డంగి వస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు, ప్రజలేమో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ జియో ట్యాగింగ్ కూడా పూర్తయిపోయింది చాలా చోట్ల, వాళ్ళ స్థలాల్లో నిలబెట్టి వాళ్ళకి ఫోటోలు కూడా తీసేశారు. కానీ అంటే నోటికాడకు వచ్చిన ముద్దని ఆపేసినట్టుంది ఇప్పుడు ప్రజలకి. మీ పార్టీ తరఫున అంటే ఎక్కడో పిటిషన్లు వేస్తే దాదాపు రాష్ట్రంలోని చాలా చోట్ల నుంచి హైకోర్టులో పిటిషన్స్ వేశారు, కోర్టుల్లో పిటిషన్లు వేశారు దీన్ని అడ్డుకోవడానికి, దానివల్ల ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు ఏం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి? సార్, ఇది ఒక చిన్న చితక కార్యక్రమం కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇప్పటికీ ఆయన 5 సంవత్సరాలు అందరూ అనుకున్నారు, ఒక సంవత్సర కాలం గడవని ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో చూద్దామనే పరిస్థితి నుంచి ఈ సంవత్సరమే ఆయన దాదాపుగా ఒక 10 సంవత్సరాల పాలనలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు. ఆ సందర్భంగా ఇది ఒక చిన్న చితక కార్యక్రమం కాదు, ఈ యావత్ ప్రపంచానికి తెలుసు. ఉగాది రోజున ఏదైతే అన్నారో అదే ఉగాది కూడా ఈ కరోనాలోనే కొట్టుకెళ్ళిపోయింది సార్. కరెక్ట్గా కరోనా మనకు వచ్చినప్పటి నుంచి ఈ ఉగాది కరోనాలో వెళ్ళిపోయింది. అంబేద్కర్ జయంతి అయినా సార్, ఇంకోటి అయినా సార్, ఏదైనా కానీ ఈ ఉగాది ఈ కరోనా పాజిటివ్ టైంలో చాలా విపత్కర పరిస్థితుల్లో మరి ప్రభుత్వ వ్యవస్థలో ఎంత మట్టుకు పనిచేస్తున్నాయి, తర్వాత మన ఈ పనులు అనేవి ఇటు కరోనాతో పోరాడటం అంటే మామూలు చిన్న చితక విషయం కాదండి. ఈ కరోనాతోనే పెద్ద యుద్ధం అయిపోయింది, ఇదో పెద్ద ప్రపంచ యుద్ధం లాంటిది అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఒక రకంగా, మరి ప్రపంచ యుద్ధంలో మనం ఒక భాగస్వాములు అయి ఉన్నాం, మన రాష్ట్రం కూడా భాగస్వామ్యం ఉంది. భయోవార్ కనపడని, కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్నాం. ఇటువంటి టైంలో మరి ఎన్నో పనులు ఇవన్నీ మానుకొని ప్రభుత్వ వ్యవస్థలను మొత్తం కరోనా మీద దృష్టి పెట్టిన సందర్భంలో, కరోనాతో పోరాడుతున్న సందర్భంలో, ప్రభుత్వం అంత కరోనాతో యుద్ధం చేస్తున్న సమయంలో ఎక్కడో హైదరాబాద్ నుంచో ఇంకో చోట నుంచో మీటింగ్ పెట్టి పిచ్చ ప్రలాపంలో ఎదవ మాటలు పోస్కోలు మాటలు చెప్పడం కాదు, ఇక్కడ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న తరుణంలో కొంత లేట్ అవ్వటం అనేది, జాప్యం జరగటం అనేది జరిగింది సార్. కరోనా అంటే కిరణ్ గారు మీరు చెప్పినట్టు కరోనా గురించి ఓకే, మన ఒక్క రాష్ట్రమే పోరాడలేదు, దేశంలో అన్ని రాష్ట్రాలు పోరాడుతున్నాయి. మనకన్నా భయంకరమైన సిచ్యువేషన్లో మహారాష్ట్ర వంటి, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఆపలేదండి. ఆటో వాళ్ళకి, టాక్సీ డ్రైవర్లకి ఇచ్చిన ఇచ్చారు, అమ్మఒడి వచ్చింది, రెండో విడత కూడా నడుచుకుంటే వెళ్ళిపోయింది. కానీ ఈ ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో మాత్రమే ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి? ఒకవేళ ప్రతిపక్షం మీకు ప్రతి విషయంలో అడ్డంకి వస్తున్నా సరే ఎందుకు ఎదుర్కొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది కదా ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అదే సార్, ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు రాజధానిలో భూములు ఇద్దామనుకొని కొంతమేర నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ రాజధానిలో ఏదైతే ఉన్నారో రైతులతో వాళ్ళతో హైకోర్టులో పిటిషన్లు వేయించారు. తర్వాత ఈ ఇప్పుడు ఏదైతే జరిగిందో దీని మీద మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళని 8వ తారీఖున ఇవ్వాల్సిందని అడ్డుకున్నారు. మరి అదేవిధంగా ప్రతిపక్షం ఎక్కడికక్కడ సహకరించకపోగా బురద జల్లే కార్యక్రమాల్లో లేకపోతే ఇంకోటి చేసే పనిలో ఉన్నారే తప్ప. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.